Senior NTR. యూనివర్సిటీకి సంబంధించి పేరు మార్పు వివాదం పైన మరి ఎన్టీఆర్ మోదీకి కాల్ చేసి మాట్లాడారట మొత్తానికి ఎన్టీఆర్కి ఇప్పుడు ఆయన స్వయంగా కాల్ చేసినట్టుగా తెలుస్తోంది నరేంద్ర మోదీ సైతం జూనియర్ ఎన్టీఆర్తో మాట్లాడారట ఆయనకు ఇప్పుడు బీజేపీ తరపు నుంచి మంచి ప్రాముఖ్యత ఉన్న సంగతి తెలిసిందే గత కొద్ది రోజులుగా ఏ ఏ విషయము పట్టించుకొని జూనియర్ ఎన్టీఆర్ ఈ విషయం పట్ల మాత్రం బాగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు ఖచ్చితంగా ఈ విషయాన్ని ఒక కొలికి తీసుకుని వచ్చే వరకు ఊరుకునేది లేదని జూనియర్ ఎన్టీఆర్ చాలా సీరియస్గా ఉన్నారు ముఖ్యంగా సీనియర్ ఎన్ ఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు వివాదం గురించి మరి ఎవరూ పట్టించుకోవడం లేదని అంత గొప్ప వ్యక్తి పేరు తీసేయడం అంటే మాటలు కాదు కదా ఇది ఒక ప్రాంతానికో లేదంటే ఒక విషయానికో సంబంధించింది కాదు ఖచ్చితంగా వాళ్ళు చేసిన ఇన్నేళ్ల కృషికి మరి దాదాపు రెండు సంవత్సరాలు మరి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తికి ఎంతో అద్భుతంగా తన జీవితంలో సినిమా శిఖరాలను చేరుకున్నటువంటి వ్యక్తికి ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ మొత్తం పీఎం మోదీని సైతం అడిగారట సో మీరైనా సరే ఈ విషయంలో నిర్ణయం తీసుకునే అధికారం మీకు లేదా ఆయన ఏమైనా ఆ యూనివర్సిటీని కట్టించారా లేదు కదా కాబట్టి మీరు మీ తరపు నుంచి ఆ యూనివర్సిటీకి తిరిగి పేరు మార్చి వచ్చే పరిస్థితిని కల్పించద్దు అంటూ జూనియర్ ఎన్టీఆర్ పీఎం మోదీతో కూడా ఇంతే కటువుగా మాట్లాడారట ఏదేవైనా తన తాతగారి పేరును తీసేసి వేరే పేరును పెట్టడం అనేది కాదు విషయం ఒక వ్యక్తి ఆ సంస్థను నెలకొల్పడానికి ఎంతో కృషి చేస్తే ఆయన తర్వాత ఆయన జ్ఞాపకార్థం ఆ కాలేజీకి ఆ పేరు పెట్టారు మరి ఇప్పుడు ఆ పేరును తీసేస్తే దాని అర్థం ఏంటి ఆయనకిచ్చిన గౌరవాన్ని తిరిగి తీసేసుకున్నట్టే కదా అంత గౌరవహీనంగా మరి ఎన్టీఆర్ గారిని చూస్తే తట్టుకునేటువంటి మరి క్యాపబిలిటీ నాలో లేదని నేను బర్స్ట్ అయితే మళ్ళీ చాలా బర్స్ట్ ఉంటుందంటూ చెప్పారట పీఎం మోదీకి కాల్ చేసినప్పుడు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారట జూనియర్ ఎన్టీఆర్